नमस्ते वेलकम टू वैएटीवी असेंबली एन्निकलो भागंगा नलगोंडा जिल्ला मिर्यालगूड असेंबली स्थानानिकी बीजेपी एम्मेल्ये अभ्यर्थिगा सादिनेनी श्रीनिवासराव आर्फो कार्यालयंलो नामिनेशन पत्रालु अंदजेशारु। पट्टणंलो पार्टी श्रेणुलतो कलिसि भारी र्यालीगा तरलिवच्चारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలంతా అసంతృప్తిలో ఉన్నారని, సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు। కేంద్రం రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే పేదలకు అన్ని పథకాలు అందుతాయని తెలిపారు। గడిచిన 9.5 ఏళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా కాలయాపన చేశారని విమర్శించారు। అలాంటి వారికి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని కోరారు। ఆయన ప్రజలకు ఒక్కసారిగా బీజేపీకి అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి చేసి పరిస్థితి వాళ్ళ కమిషన్ల కోసం మరి ప్రజలంతా ధనాన్ని లూటి చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ కూడా మళ్ళీ రద్దు అవుతున్నాయి, మరి నిరుద్యోగుల వాళ్ళ ఆశలు వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి, అలాగే నిరుద్యోగ వృత్తి లేదు ఇప్పటివరకు, గిరిజన బంధు అన్నారు, గిరిజన బంధు అది పేరుకు ప్రకటించారు కానీ ఎన్నికల కోసం ఆ తర్వాత గిరిజన బంధు ఊసే లేదు, అలాగే అనేక వాగ్దానాలు ఏ చెబుతే కేసీఆర్ చెప్పేయన్నీ కూడా మరి మాయల పకిర్ చెప్పినట్టు తర్వాత తుపాకి రాముడు చెప్పినట్టు మాటలు చెప్తాడు కానీ ఒక్కటి కూడా అమలు జరగట్లేదు। నిజంగా మాటకు ఏదైతే కట్టుబడి పనిచే ఒక మాట అంటే కట్టుబడి నిలబడి పనిచేసేది ఒక భారతీయ జనతా పార్టీ। ఈ రోజు బీసీలకు వెనుకబడిన తరగతులకు అందరికీ మరి న్యాయం జరగాలంటే బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ కావాలి, అది ఒక భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది। ప్రధానమంత్రి గారు మరి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని మరి చేస్తామని ప్రకటించడం జరిగింది, అలాగే ఎస్సీలకు ఏబీసీడీ వర్గీకరణకు మరి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతునిస్తూ ప్రధానమంత్రి గారు 11వ తారీఖు మరి సభ కూడా రేపు పాల్గొంటున్నారు। అలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గం మూడు జిల్లాలు సాగరు మరి అలాగే హుజూర్నగర్ ఈ మూడు జిల్లాలు మరి కలిపి జిల్లా చేయాలి, మనకు మన ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది జిల్లా విభజనలో, ఖచ్చితంగా జిల్లా అయ్యేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ మరి దానికి సాధన కోసం ముందుంటుంది। మరి బీజేపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే మిర్యాలగూడ జిల్లా తర్వాత ఈ 34వ జిల్లా మిర్యాలగూడ జిల్లా చేయడానికి మేము ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టుకుంటాం, నియోజకవర్గ మేనిఫెస్టోలో। అలాగే మనకు